ఇండియా ఈరోజు ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రోయింగ్ కంట్రీ. ప్రపంచం మొత్తం ఎంత ఎదుగుతున్న ఇండియాలోని కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా నిత్య రంగరణి. మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం, ఒక వ్యక్తి పేరు చెప్తే ఒక స్టేట్ షేక్ అయినట్టు జనాలు భయపడుతున్నారు. రియాలిటీలో కూడా ఇలాంటివి రియల్లీ ఎగ్జిస్ట్. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఒక వ్యక్తి మీద రివెంజ్ అనేది తీసుకోవాలనుకుంటారు. రియాలిటీలో అదంతా సాధ్యం కాదు. పోనీ మనకి ఒక లా ద్వారా జస్టిస్ చేసే మనుషులు కూడా ఇండియాలో ఇక్కడ లేరు. ప్రతి ఒక్కరు కూడా డబ్బుకి ఆశపడేవాళ్ళు. జస్ట్ థింక్ వన్స్, ఒక వ్యక్తి చనిపోతే ఒక స్టేటే మొత్తం దీపావళి జరుపుకుంటే ఎలా ఉంటుంది? ఎస్, మీరు విన్నది నిజమే. అలాంటి ఒక రియల్ గ్యాంగ్స్టర్ గురించే ఈ వీడియో. కొంతమంది ఈయనని పార్లమెంట్ సభలోనే తిడతారు, ఇంకొంతమంది ఏమో ఈయననే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడు. ఒక నొటోరియస్ క్రిమినల్, ఒక డాన్, ఒక గ్యాంగ్స్టర్ తను చేసిన పనులని తప్పుపుచ్చుకునేందుకు రాజకీయాలని ఒక వెపన్గా వాడుకొని ఎదిగినటువంటి వ్యక్తే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఒక గ్యాంగ్స్టర్ హర్షిక్ హేమంత్. అయితే రీసెంట్గా తనని అలాగే తన తమ్ముడిని రోడ్డు మీద ఒక పిట్టను కాల్చినట్టు కాల్చి, అయితే అలా కాల్చి వాళ్ళు ఎందుకు చంపేశారు అని తెలుసుకోవాలి. సో వీడియోని ఇంత కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ యొక్క వీడియోని చేసే అన్ని రైట్స్ నాకున్నాయి, ఎందుకంటే ఐఎమ్ ఇండియన్ సిటిజన్. చాప్టర్ 1. ఇంతకీ ఒక హత్తిక అహ్మద్ అనే వ్యక్తి ఎవరంటే, తను యూపీలోని ఒక వాంటెడ్ గ్యాంగ్స్టర్ అలాగే పొలిటీషియన్. తను 10th August 1962లో అలహాబాద్, ఇప్పుడు దాన్ని ప్రయాగ్రాజ్ అంటారు అనమాట, దాంట్లో ఒక టోంగన్ వాళ్ళ అంటే ఇప్పుడు గురం నడిపించేటువంటి ఒక కూలీ ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ ఆ పని అయితే చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసి హాజీ ఫిరోజ్ అహ్మద్ అనమాట. సో తను చిన్నప్పటి నుంచే చాలా పేదరికంలో అయితే పుట్టి పెరగడం జరిగింది. అండ్ సుమారు 10th standard వరకు కూడా తను చదువుకోవడం జరిగింది, 10th లో తను ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ అయితే రీసెంట్గా ఈ యొక్క నాన్నన్న దసరా సినిమా లాగా ఒక ట్రైన్ మీదకి ఎక్కి బొగ్గులు అనేది లేవాటేస్తారు కదా, సో అదే విధంగా అయితే తను కూడా చిన్నప్పుడు అయితే అలా చేస్తుండేనంట. అండ్ ఆ విధంగా కొన్ని రోజులు అది అలాగనే గడిచిన తర్వాత వన్ ఫైన్ డే తను ఎప్పుడైతే 18 years old అయ్యాడు, తన మీద ఫస్ట్ అటెంప్ట్ మర్డర్ కేసు అయితే పడింది. సో గైస్, చాప్టర్ 2 తన మీద ఉన్నటువంటి కేసుల గురించి మీకు కనుక చెప్తే మీదే లిటరలీ షేక్ అవుతుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క ఫస్ట్ కేసు గురించి మాట్లాడితే 1979లో తన అనేది యూపీలోనే ఫస్ట్ మర్డర్ కేసు అయితే చేయడం జరిగింది. సో అప్పుడు తన మీద అయితే ఫస్ట్ ఒక 1 గ్యాంగ్స్టర్ అన్న ముద్ర వేసి తన మీద అయితే గూండ యాక్ట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇక అలా తను మెల్లమెల్లగా పెద్ద పెద్ద క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్ అలాగే ఒక రౌడీ షీటర్స్ తోడు అయితే ఉంటాడు, తనతో అయితే ఒక మాఫియా తోటి అయితే సంబంధాలు ఏర్పరచుకొని తన అనేది తనకి ఒక చాంద్ బాబా అనే వ్యక్తి అయితే పరిచయం అవ్వడం జరిగింది. ఒక చాంద్ బాబా తోటి అయితే తను చిన్నప్పటి నుంచే తన దగ్గర పనిచేసి పెద్ద అయ్యి అండ్ అలా అలా తను ఒక స్టేజ్ అనేది దాటుకుంటూ వచ్చింది. తను అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మీరు ఇట్లాడి 160 cases అయితే తన మీద బుక్ అయి ఉన్నాయి అన్నమాట. అయితే ఒక 160 cases నుంచి జస్ట్ మూడే మూడు కేసులు తన మీద అయితే ఒక తన డెత్కి సంబంధం ఉన్నాయి, ఇంటర్లింక్ ఉన్నాయని అయితే చాలా మంది అంటున్నారు. సో లెట్స్ డీప్లికేట్ టు కేసెస్ అనమాట. సో ఫస్ట్ కేసు వచ్చేసి 2004లో ఎప్పుడైతే ఒక అమిత్ హైమద్ అనే అతి హైమద్ అనే వ్యక్తి తన తమ్ముడు అయినటువంటి అష్రఫ్ అజీమ్ని తన ఒక సీట్ ఏదైతే ఉందో వెస్ట్ హైదరాబాద్ దాంట్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నప్పుడు తన ఎదుటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడు ఆపలింటే తన పేరు రాజ్యపాల్ అనమాట. సో తను తన తమ్ముడు అత్తిక అహ్మద్ తమ్ముడు ఆషిఫ్ మీద కొన్ని ఓట్ల అధికంతో అయితే గెలవడం జరిగింది. సో అది తను ఒక మెంటలీ డిసార్డర్ అయ్యి కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజ్యపాల్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే అదే వెస్ట్ అహ్మద్లోకి, సో అప్పుడు ఒక తన పెళ్ళి అయితే ఒక తన రాజ్యపాల్ అనే వ్యక్తికి 9 days పెళ్ళైన 9 days తన అనేది ఒక కాన్వేరీ ఆపి మరి రోడ్డు మీదనే మొత్తం ఫ్యాన్ అనేది తలగబెట్టడం జరిగింది. అండ్ తన అయితే ఆన్ ద స్పాట్ షూట్ డేట్ చేయడం జరిగింది. జస్ట్ లైక్ అత్తిక అహ్మద్ ఏ విధంగా చనిపోయాడు తను రాజ్యపాలను కూడా తను అదే విధంగా అయితే చంపాడు. సో దానికి పోలీసుల నుంచి కూడా కొంచెం అత్యత్తి అనేది తనకు వచ్చింది అండ్ తను తీసుకెళ్లి జైల్లో కూడా వేశారు. అండ్ మేబీ 3 days ఏమో తన అనేది తర్వాత బెయిల్ మీద విడుదల అయితే చేయడం జరిగింది. సో గైస్, సెకండ్ మేజర్ కేసు వచ్చేసి షార్ట్ అసల్ట్ కేసు అనమాట. అంటే దానికి కొంచెం డీప్గా వెళ్తే సామ్ హిండర్బర్గ్ బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో ఒక టీచర్ని అయితే అతిక అహ్మద్ అనే వ్యక్తి అయితే పోయి కొట్టడం జరిగింది. అండ్ 10 ముందటనే ఎందుకు కొట్టాడంటే తన మనుషులు కొంతమంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అనేది ఎగ్జామ్స్ లో చీటింగ్ చేశారంట. సో అందుకు తన అనేది ఒక స్టూడెంట్స్ ని ఒక టీచర్ డిబార్ చేసినందుకు ఒక కొంచెం చిన్న వైరల్ అయింది అనమాట ఒక వీడియో. అండ్ దానికోసమే ఒక అతిక అహ్మద్ వెళ్ళి ఒక టీచర్ని కొట్టడంతో సో ఒక కేసు కొంచెం స్ట్రాంగ్ అయింది, ఎందుకంటే అది కొంచెం పెద్ద ఇన్స్టిట్యూట్ కి సంబంధించింది కనుక. సో ఒక కేసు డైరెక్ట్ గా హైదరాబాద్ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, ఒక 14 జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు, తర్వాత తను అనేది బయటనే వదిలేశారు. సో గైస్, ఫైనల్లీ థర్డ్ మేజర్ కేసు వచ్చేసి ఒక ఎప్పుడైనా సరే మంచికి ఎప్పుడు చెడే మిగులుతుంది అని అంటారు కదా చాలా మంది, దానికి ఒక నిదర్శనం ఇదే ఒక కేసే. ఎందుకంటే ఉమేష్ పాల్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడనమాట, తను ఎవరంటే రాజ్యపాల్ ఉన్నారు కదా ఒక ఈ యొక్క అత్తిక అహ్మద్ చంపేసిన ఫస్ట్ వ్యక్తి, ఒక ఒక రాజ్యపాల్కి మెయిన్ విట్నెస్ అనమాట, ఒక కేసుకి మెయిన్ విట్నెస్. అండ్ తను ఒక లాయర్ కూడా, సో ఒక లాయర్ కాబట్టి తనకు ఒక ఇండియన్ ఐడియాలజీ ఉంటుంది కాబట్టి వెళ్ళి అయితే కేసుని టేకప్ చేసినా సరే తన మీద అయితే ఒక అత్తిక అహ్మద్ మనుషులు అయితే చాలా రోజుల నుంచి అయితే స్కెచ్ చేసి మరి తన మీద ఒక నడి రోడ్డు మీద సేమ్ లైక్ రాజ్యపాల్ లాగానే తను కూడా తగలబెట్టేయడం జరిగింది. అండ్ తన మీద తన
బండి మీద కూడా ఒక బాంబు అయితే వేయడం జరిగింది. దాంట్లో చాలా అంటే చాలా కీలక పాత్రలు పోషించినటువంటి కొంతమంది ఉన్నారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఒకటి వచ్చేసి అష్రఫ్, సారీ అష్రఫ్ హాజిమ్, ఎవరైతే యాత్కమ తమ్ముడు ఉంటాడో అతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అసదున్ అనమాట, అసదున్ అంటే అతిక అహ్మద్ కొడుకు. అండ్ ముస్లిం అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, తన అనేది ఒక అసోసియేట్. అండ్ బాంబు మేకర్ కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా ఒక ఉమేష్ పాల్ కాల్ మీద అయితే బాంబు వేసి బాంబుని అయితే సారీ కాల్ అయితే పిలిచాడు. సో గైస్ చాప్టర్ 3 ఈ యొక్క అతిక అహ్మద్ పొలిటికల్ కంటెంట్ గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో లైక్ సినిమాలో చూపెట్టినట్టు రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అనేసి మీకు అర్థం కావాలి కాబట్టి. సో గైస్ ఎప్పుడైతే అతిక అహ్మద్ మీద చాలా కేసెస్ అనేది పెరుగుకుంటా వస్తున్నాయో అప్పుడు అనేది తనని విడిపించడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. సో దాన్ని చూసి తన అనేది కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అయ్యి తను కూడా రాజకీయాలకు వస్తే బాగుంటుంది అని అనుకుని తను కూడా రాజకీయాలు వచ్చి అయితే చేయడం జరిగింది. సో దాన్ని తన అనేది ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఒక పెద్ద విధ్వంసం అయితే యూజ్ చేయడం జరిగింది. అది తన పొలిటికల్ కెరియర్ లో ద మెయిన్ ద మిస్టేక్ అని కూడా చెప్తాను. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటంటే ఇలాంటి ఒక గ్యాంగ్స్టర్ క్రిమినల్ ని ఎవరు పాలిటిక్స్ లోకి తీసుకున్నారు అంటే లిటరలీ మన దేశంలో ఏదైనా సాధ్యమే, దేశం దగ్గర మనీ ఉంటే సార్. అయితే తను ఎక్కడైతే 1989 లో ఫస్ట్ యాజ్ అన్ ఎమ్మెల్యేగా ఒక ఇండిపెండెంట్ పార్టీ నుంచి గెలిచాడు. దాని నెక్స్ట్ 1991 లో అలాగే 1993 లో కూడా తన అనేది ఒక చరిత్ర అనేది సృష్టించాడని చెప్పుకోవచ్చు. అదే అలహాబాద్ వెస్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి. అయితే 1996 లో సమాజ్వాదీ పార్టీ నుంచి అయితే గెలిచడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1999 లో తన అనేది అప్నా దళ అనే పార్టీకి అయితే తను వెళ్ళాడు. దాంట్లో కూడా గెలిచాడు. 2002 నుంచి 2004 కూడా తన అనేది ఎమ్మెల్యే అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ తన అనేది లోక్సభకి అయితే తన అనేది ఒక వెళ్ళడంతో తన తమ్ముడిని అయితే రంగంలో దించడం చెప్పాడు కదా. సో ఎప్పుడైతే సమాజ్వాదీ పార్టీ అయితే తన తర్వాత సమాజ్వాదీ పార్టీ మళ్ళీ తనను పిలిచి మళ్ళీ ఒక ఎంపీ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఇయర్ వచ్చేసి 2004 to 2009 అనమాట. అంటే అప్పటి వరకు 3 ఇయర్స్ ఉన్నటువంటి ఒక ఎలక్షన్ డేట్ ఇయర్స్ ఇప్పుడు కాస్త 5 ఇయర్స్ గా మారింది కదా. సో అదే జస్ట్ చిన్న డిఫరెన్సియేషన్ అనమాట. సో మేబీ తన అనేది అప్పుడు పుల్పుల్ నగరం అంటాం దాన్ని, ఒక సిటీ నుంచి తన అనేది ఒక ఎంపీగా నిలవడం జరిగింది. అండ్ తను ఒక పాలిటిక్స్ ని ఉపయోగించుకొని అయితే చాలా అంటే చాలా ఘోరాలు అయితే చేశాడు. అండ్ ఒక ఘోరాలను తప్పపుచ్చుకునేందుకు ఒక పైసలు సంపాదించుకునేందుకు ఒక పాలిటిక్స్ అనేది పని కూడా తను వాడుకొని చాలా అంటే చాలా పెద్ద సామ్రాజ్యం అనేది క్రియేట్ చేసుకుంది. సో గైస్ చాప్టర్ 4 తను మొన్న చనిపోవడానికి కారణం ఏంటి అంటే చంపడానికి కారణాలు ఏంటి అంటే నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సీ గైస్ తను ఇన్ని ఇయర్స్ నుంచి చేసినటువంటి ఒక చెడే కావచ్చు, వేరే వాళ్ళకి తలపెట్టినటువంటి ఒక చెడే కావచ్చు, ఒక అన్యాయమే కావచ్చు, దానికి ఒక రివెంజ్ ఒక తన మన్నానికి అయితే దారితీసింది అయితే నేను అనగలుగుతాను. అండ్ గైస్ ఒక షోక్ డెడ్ అనేది తనతో అయితే స్టార్ట్ కాలేదు, తన కొడుకుతో అయితే స్టార్ట్ అయింది. తన కొడుకు అసదని చెప్పాను కదా, తనని కూడా రీసెంట్ గానే ఒక ఎన్కౌంటర్లో అయితే పోలీసులు చంపడం జరిగింది. ఎందుకు చంపారంటే ఉమేష్ పాల్ మీద ఒక బాంబు వేసి అయితే చంపాడు కదా, దానికోసం వీళ్ళు కూడా తన మీద అయితే ఎన్కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. సో అది జరిగిన కొన్ని రోజులకే ఈ యొక్క సిచ్యువేషన్ కూడా అయింది. ఏంటంటే ఇక్కడ ఏమైంది, అతిక అహ్మద్తో పాటు తనతోటి ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు అష్రఫ్ హాసిన్, వాడైతే తన తమ్ముడు కదా అతన్ని అనమాట. సో వీళ్ళిద్దరిని కూడా ఒక మెడికల్ చెకప్ కోసం అయితే పోలీసు వాళ్ళు ఒక హాస్పిటల్కి అయితే తీసుకుపోతున్న ఒక మూమెంట్లో చాలా మంది ఇప్పుడు మీరు విజువల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఆ న్యూస్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో మైకిల్ ముందు పెడుతుంటే సడన్ గా ఒక వ్యక్తి వచ్చి గందీసి టపాటపా టపా అని పిలిచేసి వెళ్ళిపోయాడు. సో దిస్ వాజ్ ద మెయిన్ రీజన్ అనమాట తను చనిపోవడానికి. సో చంపింది ఎవరు అంటే ఐ థింక్ యాజ్ పర్ ద రిపోర్ట్స్ నేను చెప్పగలుగుతుంది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ పేరు నేను తీయదలుచుకోలేదు. వాళ్ళ ముగ్గురు కూడా అది ఎందుకు ఒక క్రైమ్ చేశారు అంటే వాళ్ళు వాళ్ళకి జస్ట్ ఫేమ్ రానికి అయితే వాళ్ళు చెప్పారండి. సో హత్యకమ చేసినటువంటి తప్పుల్లో ఒక ఫ్యామిలీని పోగొట్టుకున్నటువంటి మనుషులు అయితే నాకు అనే అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టి. ఫైనల్లీ చాప్టర్ 5 కన్క్లూజన్, తను చనిపోవడం మంచిదేనా లేదా చంపేది లేకుండానా అంటే. సో గైస్ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ గా నేను దీని అనేది ఒక ఎలా రెస్పాన్స్ అవుతా దీనికంటే, అఫ్కోర్స్ ఎస్ తను చేసింది అయితే 100% కరెక్ట్ అంటే. ఎందుకంటే సీ గైస్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం యూపీలో ఉత్తరప్రదేశ్లో చాలా మంది ఈ రోజుని అంటే తను చనిపోయిన రోజుని యాజ్ అ దివాళీ లాగా అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే మీరు అర్థం చేసుకుని తను ఎంత పెద్ద అండ్ గైస్ ప్రతి ఒక్కరు అంటే సొసైటీ అని మన యొక్క ఇండియన్ లెజిస్లేటర్ కూడా తప్పు చేసిందనే చెప్తాయి. ఎందుకంటే ఇలాంటి ఒక న్యూటోరియస్ క్రిమినల్ గ్యాంగ్స్టర్ డాన్ని తను రాజకీయాలకు రావడమే తప్పు, తన మీద ఒక జనాలు బ్యాన్ చేయాలి కానీ భయపడి ఓట్లు వేయడం ఏంటి, అండ్ తనకి ఒక పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ తనకి పొలిటికల్లీ సైడ్ ఇవ్వడం ఏంటి, అండ్ తన మీద ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో జ్యుడిషియల్ తనని ఒక జస్టిస్ ఇవ్వకపోవడం ఏంటి. నేను ఇవన్నీ మాట్లాడవద్దు కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజభయ ఇప్పుడు ఇతను, ఇంకా ఇండియాలో ఇంకెంతో మంది ఉన్నారు ఎవరికి తెలియదు వాళ్ళ గురించి. అండ్ అందుకే చాలాసార్లు మీరు చూసే ఉంటారు ఒక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఇతను అనేది చాలా అంటే చాలా అసెంబ్లీలోనే అయితే తిట్టేస్తారు. అండ్ కొంతమంది ఉన్నారు సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్, ఆమె ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ, తను కూడా తిన నుంచి కొంచెం ఏమన్నాడు మీరు వినండి. कोर्ट मिला और आप एनकाउंटर कर रहे हैं. जो लोग सत्ता की कुर्सियों में बैठे हुए हैं उनमें राय बराबर भी ना, उनमें रहम है ना, उनमें इंसानियत है. और जो लोग टीवी के स्टूडियोज में बैठकर जश्न मना रहे थे एनकाउंटर का, शर्म से डूब मरो तुम लोग, तुम लोग वल्चर्स हो. अब खाओ उन लाशों को जो पड़ी हुई वहां पर.
ये जो कल हत्या हुई है इसकी पूरी जिम्मेदारी उत्तर प्रदेश के मुख्यमंत्री पर आयद होती है। सो गैस फाइनली एपड़ मंचे तेजक अपड़ी इलांट तपड़ विषया को इतना।